మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటోమేటిక్గా 35A కూడా రద్దయింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. లద్దాఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. దీంతో జమ్మూ కాశ్మీర్లో వచ్చే మార్పులేవి, దీనివల్ల దేశంలో ఇతర ప్రాంతాల ప్రజలకు వచ్చే లాభాలేవి అనే అంశాలు తెలుసుకుందాం. ద్వంద్వ వారసత్వం రద్దవుతుంది. ఇన్నాళ్ళు కాశ్మీరులకు భారత్తో పాటు వారి రాష్ట్రంలో సొంత పౌరసత్వం కూడా ఉండేది. భారత ప్రభుత్వం చేసే చట్టాలన్నీ ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్లో కూడా అమలవుతాయి. జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలు ఉండవు. గతంలో భారత పార్లమెంటు ఆమోదించిన చట్టాలను మళ్లీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కూడా ఆమోదించాల్సి ఉండేది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా జమ్మూ కాశ్మీర్లో భూములు, ఆస్తులు కొనుగోలు చేయవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు. గతంలో ఈ అవకాశం లేదు. అవసరమైతే ఆర్టికల్ 360 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించే వెసులుబాటు ఉంది. రెండు జెండాలు ఉండవు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక జెండా ఉండేది. భారత జెండాతో పాటు ఆ జెండా రెండింటినీ ఎగరేసేవారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక జెండా అనేది ఉండదు. ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు జరుగుతాయి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి. గతంలో 6 ఏళ్లకు ఓసారి ఎన్నికలు జరిగేవి. పోలీసు వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. వ్యాలీలో ఆర్ఎస్ఎస్ శాఖలు ఏర్పాటు చేయొచ్చు. కాశ్మీర్లో హిందూ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యే అవకాశం ఉంది.